हाई एवरीवन वेलकम टू आरएस अकाडमी दिस इज सुनील वीडियो सेशन लो मनम मैट्रिसेस संबंधी ऑलरेडी मैं क्लास सो अंदर को मैं होमवर्क कई मैट्रिसेस टाइप्स ऑफ मैट्रिसेस इच्छा सो डाउट्स कमेंट सेक्शन में मेंशन चेंडी अभी एक्सप्लेन सो चाला मंदी सिमेट्रिक्स क्यू सिमेट्रिक अपर ट्रायंगल मैट्रिक्स एंड लोअर ट्रायंगल मैट्रिक्स एंड स्केलर मैट्रिक्स संबंधी एंड रैंक ऑफ अ मैट्रिक्स संबंधी डाउट्स एक्सप्रेस चेशारु सो अभी वीडियो सेशन में मैं डिस्कस चेयबोतुन्नाम सो ऑलरेडी मैं ऑनलाइन लोनी फ्री कोचिंग इस्तुन्नाम मैं चैनल लोनी सो प्रीवियस क्लास एवैते उन्नायो वाटि योक्क संबंधी प्लेलिस्ट किंद इस्तुन्नानु खच्चितंगा वाच चेयंडि ऑर्डर गा मीरु मन चैनल फॉलो अवुते टिल मीरु काउंसलिंग अय्यि मी बीटेक कॉलेज अय्येंत वरकु कूडा मनकु गाइडेंस उंटदि इप्पुडैते प्रस्तुतं क्लासेस द्वारा मीकु सपोर्ट चेस्तुन्नाम अंड वेटेज संबंधी वीडियो किंद प्लेलिस्ट क्लिक चूँगी अभी चला हेल्प स्टूडेंट्स अंड अलागे एवी हाई वेटेज एवी मुंदु चूसुकोवाली तर्वात चूसुकोवाली डीटेल्स संबंधी वीडियो किंद डिस्क्रिप्शन उन्नाई खच्चितंगा चूँगी सो इप्पुडु मन टापिक लोकि वेल्दां सिमेट्रिक सो सिमेट्रिक मैट्रिक्स अंटे एंटी सो ए ट्रांसपोज इज कॉल्ड एदन्ना ओक मैट्रिसेस कनुक ट्रांसपोज चेसिना सरे अदे वाल्यू वस्ते अदि सिमेट्रिक मैट्रिक्स अनि अर्थम फर् एग्जांपल इक्कड चूडंडि ए अने मैट्रिक्स एंटि 2 3 6 3 4 5 6 5 9 दीनि ट्रांसपोज कूडा ई वाल्यू ने वस्तुंदि ओकसारि चूद्दामा ए ट्रांसपोज is equal to so a transpose ante enti interchanging of rows into columns kada so 2 3 6 ni 2 3 6 next 3 4 5 3 4 and 5 next 6 5 9 6 5 9 so chudandi same matrix vachindi ఏ ఏ ట్రాన్స్పోజ్ రెండు ఎప్పుడైతే సేమో దాని ఏమంటాం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము క్లియర్ అనుకుంటా సో నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ సో ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఈ కండిషన్ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ అడుగుతారు సో ఈ కండిషన్స్ తెలియకపోతే మనకి అసలు ఏదో మనం గెస్ చేయలేము సో మ్యాట్రిసెస్ పర్టికులర్గా కండిషన్స్ తెలుసుకుంటే సాల్వింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము సో నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ అంటే ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ చేస్తామో అది మైనస్ ఆఫ్ ఏ వాల్యూ అయితే కనుక అది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా ఏ ట్రాన్స్పోజ్ చేసి సో ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు చూడండి 01 మైనస్ 2 రైట్ 01 మైనస్ 2 నెక్స్ట్ మైనస్ 1 03 మైనస్ 1 03 నెక్స్ట్ 2 మైనస్ 3 0 2 మైనస్ 3 0 సో ఇక్కడ చూడండి ఇప్పుడు మైనస్ ని బయట కామన్ తీయండి ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సో మైనస్ బయట తీస్తే ఏమైంది మనకి ఇక్కడ 0 0 అని వస్తుంది మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది 2 మైనస్ 2 అవుతుంది నెక్స్ట్ 1 మైనస్ 1 ఇది 0 మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది 3 మైనస్ 3 అవుతుంది 0 0 లా వస్తుంది సో ఇప్పుడు ఇదేంటి ఏ కదా 01 మైనస్ 2 01 మైనస్ 2 మైనస్ 1 03 మైనస్ 1 03 2 మైనస్ 3 0 2 మైనస్ 3 0 అంటే అర్థం మైనస్ ఇది ఏ వేసుకోవచ్చు కదా మైనస్ ఏ అంటే ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటే మైనస్ ఏ వచ్చింది అలాగే ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్నప్పుడు మైనస్ ఏ వస్తుంది ఏమంటాం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం క్లియర్ కదా సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్న ఏనే వస్తుంది స్క్యూ సిమెట్రిక్ అంటే మైనస్ ఏ వస్తుంది స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి మైనస్ క్లియర్ కదా సో ఇది ఈ రెండు కూడా క్లియర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ చాలామంది అడిగిన డౌట్ అయితే ఇదే ఎక్కువ మంది అడిగారు అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ద అప్పర్ ట్రయాంగిల్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ బిలో ది మెయిన్ డయాగ్నల్ హ్యాస్ జీరో మెయిన్ డయాగ్నల్ అనొచ్చు లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ అనొచ్చు సో అది మెయిన్ డయాగ్నల్ అంటే ఏంటి ఇది లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ అని కూడా అంటారు దీని కింద ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో అయితే దాన్ని అప్పర్ ట్రయాంగిల్ అంటారు అంటే ఈ డయాగ్నల్ పైన ఉన్నవన్నీ కూడా ఎప్పుడైతే మన నెంబర్ సమ్ ఉంటుందో ఈ డయాగ్నల్ కింద ఉన్న అన్ని కూడా జీరోస్ ఉంటాయో అప్పుడు దాన్ని ఏమంటాం అప్పర్ ట్రయాంగిల్ అదే లోవర్ ట్రయాంగిల్ అంటే దీనికి అపోజిట్ ఈ పై అన్నీ కూడా జీరోస్ అవుతాయి
అప్పుడది లోవర్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి ఈ పైన డయాగ్నల్ పైన జీరోస్ ఉంటే లోవర్ డయాగ్నల్ కింద జీరో ఉంటే అప్పర్ ట్రయాంగిల్ సో ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏదైనా ఒక దాంట్లో మనకు జీరోస్ ఉన్నాయనుకోండి అది ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది క్లియర్ కదా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద జీరోస్ ఉంటే అప్పర్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన జీరోస్ ఉంటే లోవర్ ట్రయాంగిల్ పైన జీరోస్ ఉంటే లోవర్ ట్రయాంగిల్ కింద జీరోస్ ఉంటే అప్పర్ ట్రయాంగిల్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్ బేస్డ్ ఆన్ మనకి ప్రాబ్లం అయితే అడుగుతారు ఎగ్జామ్కి చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ కండిషన్స్ కనుక మీకు మైండ్లో గుర్తుంటే నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్ సో ఎప్పుడైతే ఇలాగ ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ విస్ ఏదన్నా ఒక నెంబర్ ఉండాలి సో 2 2 2 4 4 4 అలా ఉంటే కనుక ఏదన్నా నెంబర్ ఉండొచ్చు అది ఏదన్నా కాన్స్టెంట్ ఉండొచ్చు మిగతావన్నీ జీరోస్ ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము సో నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమో జీరో ఉంటాయి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది దాన్ని మనం ఏమంటాం స్కేలార్ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ ఈ కండిషన్స్ ఇస్తారు ఎగ్జామ్లో మనకి ఈ కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్న మ్యాట్రిక్స్ ఏది అని క్వశ్చన్ అడుగుతాడు ఆల్రెడీ అలా అడగడం జరిగింది ఈ కండిషన్స్కి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి సో ఎందుకంటే ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏ ఐజే ఈజ్ ఈక్వల్ టు జీరో ఫర్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ రోస్ కాలమ్స్ ఎక్కడైతే రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమో అక్కడ వాల్యూ జీరో ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇది ఏంటిది 1 1 ఇది 2 2 ఇది 3 3 ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు జే అంటే రో ఎంత ఉందో కాలం కూడా అంత ఉన్న దగ్గరేమో కే అని వస్తుంది ఎక్కడైతే రో అండ్ కాలం ఈక్వల్ ఉండదో అక్కడ మనకి ఏమొస్తాయి జీరోలు వస్తాయి క్లియరా ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే దగ్గర ఈక్వల్ టు జీరో ఐ ఈజ్ ఈక్వల్ టు జే అక్కడ కే అనేది ఉంటుంది ఈ కండిషన్స్ ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అడుగుతాడు ఆ సింపుల్గా ఏంటి స్కేలార్ మ్యాట్రిక్స్ సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ పొజిషన్ని 1 1 పొజిషన్ అంటాం ఇక్కడ పొజిషన్ని 2 2 పొజిషన్ అంటాం ఇక్కడ పొజిషన్ని 3 3 పొజిషన్ అంటాం మిగతా అన్నీ జీరోస్ ఉంటాయి మనకి సో ఇక్కడ ఐ ఫస్ట్ ఏంటి ఐ రో అన్నట్టు ఇది కాలం అన్నట్టు ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఇక్కడ కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఇక్కడ కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఐ ఈజ్ ఈక్వల్ టు జే దగ్గర కే ఉంటాయి ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే దగ్గర కే ఉండకుండా జీరోలు ఉంటాయి అంటే 2 1 2 2 2 3 2 2 కాదు 2 1 2 3 దగ్గర 1 2 1 3 దగ్గర మనకేముంటుంది జీరోస్ ఉంటాయి క్లియర్ అనుకుంటా నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ సో ఇది కూడా చాలామంది అడిగారు డౌట్ ఇది కూడా ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కోసం సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు 3 వస్తుంది ఎప్పుడు 2 వస్తుంది ఎప్పుడు 1 వస్తుందో మాకు అర్థం కావట్లేదు సార్ అని సో 3 ఎప్పుడు ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ ఎప్పుడైతే మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకోండి ఇలాంటి మ్యాట్రిసెస్ నాన్ సింగులర్ అయితే నాన్ సింగులర్ అంటే ఏంటి డెట్ ఏ వాల్యూ ఏంటి డెట్ ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు జీరో వస్తే అది నాన్ సింగులర్ అలాంటి నాన్ సింగులర్ మ్యాట్రిసెస్కి ర్యాంక్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది ఒకవేళ డెట్ ఏ వాల్యూ 0 అంటే సింగులర్ అయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి ఇలా 3 బై 3 మ్యాట్రిసెక్స్లోని ఒక సబ్ మ్యాట్రిక్స్ ఇలాగ తీసుకోవచ్చు లేకపోతే ఇలాగ తీసుకోవచ్చు ఏదన్నా పర్లేదు ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి 2 బై 2 మ్యాట్రిక్స్ అప్పుడు దాని డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి అప్పుడు మనకి 0 రాలేదు సమ్ ఏదైనా నెంబర్ వచ్చిందనుకోండి అప్పుడు ర్యాంక్ 2 అన్నట్టు అలా కాదు ఇలా 2 బై 2 తీసుకుంటే కూడా మనకి డెట్ వాల్యూ 0 వస్తుంది అనుకోండి అప్పుడు ర్యాంక్ ఎంత 1 అన్నట్టు క్లియర్ అనుకుంటా ఒకవేళ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనుకోండి అంటే డెట్ వాల్యూ 0 కాకపోతే దాన్ని ఏమంటాం నాన్ సింగులర్ అలా వస్తే ర్యాంక్ 3 అన్నట్టు అలా కాదు మనకి ఏ వాల్యూ ఈక్వల్ టు 0 వచ్చింది అప్పుడు ఏం చేయాలి 2 బై 2 మ్యాట్రిక్స్ దాంట్లో కొంచెం భాగం తీసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు కూడా మనకి 0 కాకుండా సమ్ ఇలా వచ్చింది నాట్ ఈక్వల్ టు 0 అప్పుడు ర్యాంక్ 2 అన్నట్టు అలా కాదు అలా తీసుకున్నా సరే ఈ మన సబ్ మ్యాట్రిక్స్ ఉండొచ్చు మ్యాట్రిక్స్ ఉండొచ్చు వాల్యూ 0 వస్తుంది అనుకోండి అప్పుడు ర్యాంక్ 1 అన్నట్టు క్లియర్ అనుకుంటా ఇఫ్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ 3 బై 3 తీసుకొచ్చి ఏదన్నా సరే మెయిన్ మ్యాట్రిసెస్ కనుక నాన్ సింగులర్ అయితే దాని ర్యాంక్ 3 అలా కాదు ఏ సింగులర్ అయ్యి ఉండి దాని సబ్ మ్యాట్రిక్స్ కనుక మనకి నాన్ సింగులర్ వస్తే అప్పుడు ర్యాంక్ 2 అన్నట్టు అలా కాదు మ్యాట్రిసెస్ మనకి నాన్ సింగులర్ కాకుండా సింగులర్ వచ్చి అండ్ సబ్ మ్యాట్రిక్స్ కూడా సింగులర్ వస్తే మనకేంటి
ర్యాంక్ అప్పుడు 1 అన్నట్టు. ఐ హోప్ ఈ టాపిక్స్ మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మనకి ఎంసెట్లో ఎక్స్పెక్టెడ్ టాపిక్స్. సో మనం స్పెషల్గా ఓన్లీ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అండ్ రిపీటెడ్ టాపిక్స్నే మనం పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎంత ఎక్కువ రీచ్ ఉంటే మా నుంచి మీకు అన్ని వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.